అధికారులు నిర్లక్ష్యం మూలంగా అగ్రిగోల్డ్ బకాయిలు రాలేదని విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కేసలి పంచాయతీ పరిధిలో ఉన్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాజనదొరకు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే రాజనదొర ఇంటికి వచ్చి 56 మంది లబ్ధిదారులు తన సమస్యను వివరించారు. सारे राज्य कदा దీనిపై ఇంతవరకు మన దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి రాలేదు. అధికారులకు చెప్పారట, మరి అధికారులు ఇక్కడ రాలేదు. ఎక్కడ ఉన్నారు మీ వాలంటీర్లు? అలాగే కార్యదర్శి, ఎండిఓలు, విఆర్ఓలు అందరూ కూడా వెతికి కాగితాలు ఎక్కడ తీసుకొచ్చి ఇప్పటికైనా తీసుకొస్తే మనం జిల్లా కలెక్టర్ దృష్టికి, జిల్లా కలెక్టర్ కోర్టుకి, కోర్టు హైకోర్టుకి, హైకోర్టు ప్రభుత్వానికి వెళ్తాయి. అప్పుడు న్యాయం చేస్తాం. సరే, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటి, భారతదేశంలో ఎక్కడ లేదు ప్రైవేట్ తీసుకుంటే ప్రభుత్వం ఇవ్వడం అనేది. ఒక్క మన ప్రభుత్వమే ఇస్తుంది, అన్ని ప్రైవేట్ సంస్థలు ప్రజల ఆదర కోసం. పాచిపెంట మండలం కేసల పంచాయతీ, మాది ఎక్కువ కుమ్మరవలస గ్రామం, నిర్వశితుల గ్రామం అనమాట. మాది ఇంచుమించు సుమారు 4-5 గ్రామాలు, మడవలస ప్లస్ కుంతంబడి వలస, మెట్టగుడ్డి, కుమ్మరవలస, తురైపాడు, సుమారు 5-6 గ్రామాలు వారు ఎగ్రిగోల్డ్ డబ్బులు కట్టడమైంది సార్. ఇంచుమించు 20,000 రూపాయలు వారు కట్టమైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు సమస్య పరిష్కారం చేయలేదు. అలాగే ఎండివో గారి దగ్గరికి వెళ్ళాము, అలాగే గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళాము, అలాగే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళాం. కానీ మా సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. తొందర ఏదో న్యాయం చేస్తారని మన ఎమ్మెల్యే దగ్గరికి రావడం అయింది. సమస్య పరిష్కరిస్తాను. ఇంతటితో నా పేరు మంగమ్మ, మాది మడవలస గ్రామం, మా కేసల పంచాయతీ మడవలస. పాచిపెంట 20,000 లోపు కట్టాము, అప్పుడు అన్ని కాగితాలు ఇచ్చాము, మాకేటి రాలేదు. విజయనగరం వెళ్ళాము, కార్వచపరం వెళ్ళాము, స్టేషన్కి వెళ్ళాము, ఎండీ ఆఫీస్కి వెళ్ళాము, మాకు ఇప్పటికి ఏది అవ్వలేదు. ఇక్కడికి సార్ దగ్గరికి వచ్చాము అడుగుతామని. 20,000 లోపు అండి, 18,000 మా అగ్ని గోల్డ్ కట్టినాము. ఇప్పటికి మాకు ఎంకవర్ లేదు. మా పక్క పక్క ఊర్లకు అయినాయి కానీ మా పంచాయతీకి అవ్వలేదు, మా అక్కలకి కనపరచలేదు. అందుకే బాధపడి ఎమ్మెల్యే గారికి వచ్చినాము. ఏదో చేస్తారేటో అనేసి పరస్పరం వెళ్ళాము, అవ్వలేదు. మరి బొబ్బులు వెళ్ళాము, అవ్వలేదు. మరి మా ఎండి ఆఫీస్కి ఒక 10 సార్లు తిరిగినాము, అక్కడ చేయలేదు. చేస్తామన్నారు, చేయలేదు. వాలంటీర్లకు ఇచ్చినాము ఆధార్లు, మరి ఎండి కాడికి తీసుకెళ్ళాము ఆధార్లు. మరి చేస్తాం అన్నారు, అక్కడ చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఇప్పుడు మా 45 ఉంటాము కట్టిన వాళ్ళము. నాను 20,000 కట్టాను, 20 ముందు వచ్చింది, 20 తర్వాత. కేసల గ్రామము ఎందుకంటే ట్రైబల్ ఏరియా, మడవలస, కొంతము, ఊపుగుడ్డి, సేరిగుడ్డి మొత్తం అందరూ కూడా ట్రైబుల్ కూలి నాలి చేసుకుని అగ్రిగోల్డ్ డబ్బులు వస్తాయని కూడా అందరూ కూడా ఆశించి 10-5 కూలి కోడ చేసుకొని అలా డబ్బులు కట్టి ఉన్నారు. కాకపోతే పక్క పంచాయతీ, చుట్టుపక్క పంచాయతీలకు కూడా డబ్బులు వచ్చి ఉన్నాయి, ఇచ్చేశారు. అలాగే వీళ్ళ పరిస్థితి సంస్కరించడానికి ఎండిఓ అక్కడికి వెళ్ళారు, విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సచివాలయం వాలంటీర్లు కూడా అందరూ కూడా మాకు సంబంధం లేదు. ఎండిఓ అక్కడికి కలెక్టర్ ఆఫీస్ చెప్తున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎండిఓకి చెప్తున్నారు. కావున ఎమ్మెల్యే గారు వీళ్ళకి న్యాయం చేకూరుస్తారు.